Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అదే విధంగా చంద్రబాబు నాయుడు నిన్న మొన్న ఈరోజు కుప్పంలో రాజకీయ ఉపన్యాసాలు చెబుతున్నాడు. ఏం చెప్తాడు? బలంగా టీ కొట్టాలంట జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పక్క చెప్తాడు. ఒక పక్క ఏం చెబుతాడు? మీ తండ్రి రాజశేఖర రెడ్డి నన్ను ఏం చేయలేకపోయాడు, రాజశేఖర రెడ్డినే నేను అల్లల్లాడిచ్చేశాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని నోటికిచ్చి వచ్చినట్టు అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీని వైఎస్ తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలం చేసుకోవాలంటే ఎవడో ఎక్కడ ఓడిపోతే ఏదో పీకుతానన్నాడు. కుప్పంలో సిగ్గు సేరం లేదు. కుప్పంలో పంచాయతీలు ఓడిపోయావు, జిల్లా పరిషత్తులు ఓడిపోయావు, మండల పరిషత్తులు ఓడిపోయావు, మున్సిపాలిటీలు ఓడిపోయావు. ముందు నిన్ను తీసి పక్కన పడేయాలి. పనికి మాలినటువంటి చౌట దద్దమ్మ నువ్వే, అన్ని ఏటు చెట్టు ఓడిపోయినటువంటి వెధవ నువ్వే. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో నీలాంటి పలికిరాని చౌట దద్దమ్మ ప్రతి ఎన్నికల్లో నువ్వు ఓడిపోయేటువంటి నీలాంటి వెధవ నడిపేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో నీలాంటి వెధవలను కాకుండా ఇంకెవడుంటాడని చెప్పి అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని, ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా నెరవేరుస్తూ ప్రజలకి చేదోడు ఓదాడుగా, ప్రజల కష్ట సుఖాల్లో ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటూ ఈ రాష్ట్రాన్నిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, చదువుల పరంగా కానీ ఏ రకంగానే సరే బాగుండాలని చెప్పి కోరుకుంటూ అడుగులు ముందుకేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇటువంటి రామోజీరావులు, డ్రామోజీరావులు, ఏబిఎన్ రాధాకృష్ణులు, బీఆర్ నాయుడులు, ఈ చంద్రబాబు లాంటి వెధవులు ఎంతమంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని, ఆయన నిర్ణయించుకున్నటువంటి, ఆయన తలపెట్టినటువంటి ఈ మహాయజ్ఞాన్ని ఏ ఒక్కడూ కూడా ఆపలేడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలు ఉంటుంది. చంద్రబాబు నాయుడు పగటిగాళ్ళకు అంటున్నాడు, ఏంటి రాసుకుంటున్నాడంట లెక్కలో, 2024 వచ్చినాక లెక్కలు తేలుతాడంట. నీ జీవితకాలం టైం ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని దించి నువ్వు గనక కుర్చీలో కూర్చుండి రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దించలేకపోతే నీ హైదరాబాద్లోనే నీ సొంత ఊళ్ళో నువ్వు ఉండిపోతావా. ఇంకోటి చెబుతాడు, నిన్న మొన్న హైదరాబాద్ కంటే రింగ్ రోడ్డుకి ఈ ముండ వేసాడంట, ఈ చౌట ఈ దద్దమ్మ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈయనే కట్టాడంట. నేను వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నువ్వు కట్టలేదు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ ఆ ఎయిర్పోర్ట్ని ప్రారంభించారు. నీకు ఎటువంటి సంబంధం లేదు ఆ ఎయిర్పోర్టుతో. హైదరాబాద్కి వేసినటువంటి రింగ్ రోడ్డు శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారు చేశారు. రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా పూర్తిగా కంప్లీట్ అయింది. రింగ్ రోడ్లో కూడా నీ ప్రమేయం ఏమీ లేదు. ఈ రెండు నువ్వే వేసుకున్నట్టు పదే పదే చెబుతున్నావు. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు, ఎయిర్పోర్టు కానీ రింగ్ రోడ్డు కానీ నువ్వు వేసినట్లు కనుక నిరూపిస్తే నేను రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతా. నువ్వేం చేస్తావు చెప్పు నిరూపించలేకపోతే. సిగ్గు శరం లేదు అబద్ధాలు చెప్పుకోవడానికి. ఎవడో చేసినటువంటి ఎంగిలి మెతుకులకి ఆశపడేటువంటి నువ్వు, ఎవడో చేసినటువంటి దాన్ని నువ్వు చేశావని చెప్పుకునేటువంటి నువ్వు, ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను అన్ని గమనిస్తున్నారు. నిన్ను మాడు పగల కొట్టి 23 సీట్లకి పరిమితం చేసి, నిన్ను భూస్థాపితం చేసి, నువ్వు ఒక శనిగాడివి, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైరస్వి, దరిద్రానివి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు తీసి నిన్ను పక్కన పడేసినా కూడా సిగ్గు శరం లేకుండా నీకున్నటువంటి డబ్బా ఛానల్స్ పెట్టుకుని, ఒక 2-3 డబ్బా పేపర్లను పెట్టుకుని, నీ కుల సంఘాలని, కుల పత్రికల్ని, కుల మీడియాని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కేటువంటి ప్రయత్నం ఇంకా 24 గంటల్లో చేస్తానే ఉన్నావు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిగాడు,
ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైరస్, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి నిష్ట దరిద్రుడు ఈ చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడికి బాకా ఊతున్నటువంటి ఈ కుల ప్రతినిధులు, ఈ కుల పత్రికలు, ఈ కుల మీడియా తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి అదృష్టం. ఈ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు రెండు ముక్కలై ఇక్కడ కనీసం రాజధాని లేకుండా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి రావటానికి నువ్వు అంతకుముందు 9 ఏళ్ళు పరిపాలించినటువంటి పరిపాలన కాదా? నువ్వు కాదా శనిగాడివి? నువ్వు కాదా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైరస్? చంద్రబాబు కాదా ఈ రాష్ట్రం ముక్కలైపోయి సర్వనాశనం అవటానికి కారణమైనటువంటి వ్యక్తి? ఈ చంద్రబాబు నాయుడు కాదా? ఈ నిష్ఠదరిద్రుడు కాదా? కాబట్టి ఈయనకున్నటువంటి కుల పత్రికలను అడ్డం పెట్టుకుని, ఈ కుల ఛానల్స్ని, డబ్బా ఛానల్స్ని అడ్డం పెట్టుకుని, చంద్రబాబు గాడు పోటుగాడు, చంద్రబాబు గాడు నీటుగాడు, చంద్రబాబు గాడు తోపుగాడు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా నీ కుల పత్రికలు నువ్వు మీ కంఠశోషతో అరిసి అరిసి 2024లో కూడా మళ్ళీ బొక్క బోర్లకు ఈ రాష్ట్ర ప్రజలు మీ చిన్న మెదడు చితికేటట్టు మళ్ళీ కొడతారు. అయినా మీకు సిగ్గు చేరం లేదు కాబట్టి మీ కుల పత్రికలు, మీ డబ్బా ఛానల్స్ మళ్ళీ ఒకరోజు ఏడ్చి మొహం కడుక్కుని మళ్ళీ సూట్లు బూట్లు వేసుకుని కూర్చొని మీ చర్చలో మీరు పెట్టుకుని సావాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేమని చెప్పి చెప్తూ, కనీసం ఇప్పటికైనా ఈ రామోజీరావు లాంటి 80 సంవత్సరాల వయసు వచ్చినటువంటి పెద్దలు విజ్ఞత్వం ఆలోచించి బుద్ధి తెచ్చుకొని ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి ట్రాప్లో పడకుండా ఆ పేపర్కు ఉన్నటువంటి విశ్వసనీయత నిలబెట్టుకొని మరి నడవాలని చెప్పి, లేదు నేను చంద్రబాబు నాయుడికే బాగా ఊతాను, చంద్రబాబు నాయుడే నాకు దేవుడు, మేమందరం ఒకటే సామాజిక వర్గం, ఒకటే కులం, మేమంతా కాదు ఇక్కడే పడి ఆడవాళ్ళు ఇక్కడే జనాన్ని పీకు తినాలని చెప్పి కనుక మీరు ప్రయత్నిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా అమాయకులు కాదు, మిమ్మల్ని మళ్ళీ 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 సాగు దెబ్బ కొడతానే ఉంటారు. మీ జన్మంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చి ఏడ్చి అనగారిపోయి ఈ లోకం వదిలి పోవాల్సిందే తప్పించి మీరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మేము కూడా అదే చెబుతున్నాం. తమిళనాడులో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని చూసి ఈ సన్నాసి బుద్ధి తెచ్చుకోమంటాం. వెళ్ళి తమిళనాడు వెళ్ళి ప్రతిపక్ష నాయకులు ఎలా పనిచేస్తున్నారు, అక్కడ ముఖ్యమంత్రికి ఏ రకంగా గౌరవం ఇస్తున్నారు, ప్రతిపక్షం అధికార పార్టీకి అవసరం వచ్చినప్పుడు ఎలా సహకరిస్తుంది, అవన్నీ చూసి సావమనండి ఈ దరిద్రుణ్ణి. ఈ కుల సంఘాలు, కుల పత్రికలు, కుల మీడియా పెట్టుకుని 24 గంటలు పడి ఏడిపే స్టాలిన్ చూసి మేం బుద్ధి తెచ్చుకోవటం కాదు, అక్కడ ఉన్నటువంటి పళనిస్వామినో, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలను ఈ దరిద్రుణ్ణి బుద్ధి తెచ్చుకోమని ముందు చెప్పండి. అక్కడి నుంచి ఆ కుప్ప నుంచి పక్క సచ్చి అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసి రమ్మని చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు 9లో అధికారంలోకి వచ్చాడు, అంతకుముందు 4లో అధికారంలోకి వచ్చాడు, 4 నుంచి 9 దాకా ఈ సన్నాసి అదే ఏడ్చాడు, జలయజ్ఞం, ధనయజ్ఞం, తొక్క, తోలు, గుడ్డు, గూస అని చేసి ఏం చేశాడు, మహాకూటం అని పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ని, కమ్యూనిస్టులను అందరినీ కలుపుకుని ఏమైంది, ఈ రాష్ట్ర ప్రజలు జగన్ రాజశేఖర రెడ్డి గారిని అధికారం అప్పచెప్పారు. ఈ సన్నాసిని సన్నాసితో కలిసినందుకు మిగిలిన వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే చెబుతాడు, జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన, ఆ పాలన, ఈ పాలన అని చెప్పి మా పక్కన ఉన్నటువంటి సిపిఐ సిపిఎం ఆ పవన్ కళ్యాణ్ 10 మందిని పోగేసి ఈయన మాడు పగలు కొడుతుంది, వాళ్ళందరూ కూడా పగలు కొట్టిస్తాడు. ఈ రాష్ట్రంలో ప్రజలు తీర్పు ఇవ్వాలి. పంచాయతీ ఎన్నికల్లో ఏం తీర్పు ఇచ్చారమ్మా? జిల్లా పరిషత్తులు ఏమిచ్చారు? మండల పరిషత్తులు ఏమిచ్చారు? మున్సిపాలిటీలు ఏమిచ్చారు? ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిమళంగా మంచి మార్కులు వేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయేటువంటి పరిస్థితి, ఓ ప్రతిపక్ష నాయకుడికి నెల వెళ్ళి కుప్పంలో ఒక శాసనసభ్యుడిగా పర్యటించాల్సినటువంటి గతి పట్టించారు ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గు చేరం లేకుండా. ఇప్పుడు కుప్పం ఎందుకు వెళ్ళాడు 3 రోజులు? మొన్న వచ్చినటువంటి మాడు పగలు కొట్టినటువంటి ఎఫెక్ట్తోనే కదా. ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంచెలంచెలుగా ప్రతిపక్షాల నుంచి అధికారంలోకి తీసుకొచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఎన్నికలు పెట్టినా, బై ఎలక్షన్లు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు, ఏ ఎలక్షన్లు పెట్టినా వన్ సైడ్ విక్టరీ. మాకు బుద్ధి చెప్పినట్టే ఈ సన్నాసికి బుద్ధి లేని మెదడుకు చెప్పినట్ట బుద్ధి. కాబట్టి చంద్రబాబు నాయుడికి చిన్న మెదడు చితికిపోయింది. ఆయన చెప్పేటువంటి అబద్ధాలను ప్రచారం చేయడానికి ఆయన కుల పత్రికలు ఉన్నాయి, ఆయనకు డబ్బా మీడియా ఉంది,
అదే ప్రపంచం అని చెప్పి బతుకుతున్నారు, బతకనే ఉన్నారు. 2024 తీర్పు ఇస్తారు కదా, చూస్తారు మీరు అందరూ. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు నన్నే కుప్పంలో ఇబ్బంది పెట్టారంటే మిగిలిన నియోజకవర్గాలు ఎలా ఉంటాయని చెప్పి అడుగుతున్నాడు. నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు సభ్యుల్లో చంద్రబాబు గారిని మించిన ఎదవ ఎవడు ఉండడు. ఈడే పెద్ద ఎదవ. ఆ పార్టీకి దరిద్రం శని అన్నీ కూడా చంద్రబాబు నాయుడే. ఆ పార్టీకి ఆ శనిగాడిని కనుక విరగడలు ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. లేదు ఈ శనిగాడే పోటుగాడు అని చెప్పి డబ్బా మీడియా రాస్తుంది కాబట్టి ఈ శనిగాడినే పెట్టి ముందు పెట్టి నడుపుకుంటానంటే మాకేం అభ్యంతరం లేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఏ గతి పట్టిందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ గతి ఈ శనిగాడే పట్టిస్తాడు. 175 నియోజకవర్గాలు అత్యంత పనికి మాలినటువంటి, ఏ టు జెడ్ ఓడిపోయినటువంటి, పనికి మాలినటువంటి చోట దద్దమ్మ చంద్రబాబు నాయుడు. ఆయన మించినటువంటి వేస్ట్ గడ్ ఆ పార్టీలు ఎవరు లేడన్నది నా ఉద్దేశం. ఇప్పుడు కుప్పం ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళి మీరు అమ్ముడిపోయారు 1000 2000 కానీ చెబుతున్నాడు వాళ్ళకి. వాళ్ళు అమ్ముడిపోలేదన్న సంగతి వాళ్ళకి తెలుసు. మళ్ళీ మామిడి పగలు కొడతారు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో. ఇంకా చంద్రబాబు నాయుడు 2024 అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక ఇంకా కుప్పం కూడా వెళ్ళకుండా ఇక్కడి నుంచి అమ్మనాభూతులు తిడతాడు కుప్పం ప్రజల్ని. వాళ్ళకి సిగ్గు లేదు, శరం లేదు. అంతకుముందు ఇక్కడ తిట్టాడు కదా విజయవాడ గుంటూరులో. అట్లాగే కుప్పం ప్రజలకు సిగ్గు లేదు, శరం లేదు. ఓట్లకి డబ్బులకు ఓట్లు అమ్మేసుకుని జగన్ కేసేశారు. వాళ్ళకి విలువలు లేవు, అయ్యలేవు, ఇవి లేవని చెప్పి రేపు నుంచి తిడతాడు. ఎవరమ్మా చంద్రబాబు రౌడీజం చేస్తాడా? ఇక్కడ ఎవరైనా చేతులు కట్టుకుని కూర్చున్నాడు అంటే ఆయన రౌడీజం చేస్తా. రౌడీజం చేయటం అంటే బేరబేరమని ఏడుపుతాం అనుకుంటున్నారండి. రౌడీజం చేస్తాం అంటే చంద్రబాబు నాయుడు గుక్కబెట్టి ఆడటం అనుకున్నాడండి. లేకపోతే మామకు వెళ్ళి పోటీ పొడిచి పార్టీ నిన్ను ముఖ్యమంత్రి భావన దొంగలెత్తాం అనుకున్నాడా? లేకపోతే భార్యను అడ్డం పెట్టుకుని రాజకీయంగా సానుభూతి పొంది భార్యను కూడా రోడ్డు గీట్ చేయటం అనుకున్నాడు? ఏమనుకున్నాడు రౌడీజం చేయటం అంటే? చంద్రబాబు నాయుడు 1000 జన్మలెత్తిన పులి కాలేడు. చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది. ఆడు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకుంటాడు, ఆడని రౌడీజం చేస్తాడు. చంద్రబాబు నాయుడు పనికి మాలిన సుంట చవట దద్దమ్మ. చంద్రబాబు నాయుడు రౌడీజం అండి ఊరుకో. ఏమ్మా రామ్ గోపాల్ వర్మ గారికి కొడాలి నాని తెలవకపోవడంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే చాలామందికి అసలు ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రం ఉందని, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడని అసలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా తెలుస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఒకటి ఉంది, దానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని జస్ట్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇంకా నేను తెలవాలంటే చాలా టైం పడుతుంది, తెలుసుకుంటారు. నేను ఇది ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా నేను ఇవ్వబోతున్నాను. ఈ బిల్లులు, ఈ హెరిటేజ్, ఈ ప్రియాపత్రలు, ఈ అడ్డగోలు, ఈ రేట్లు ఏంది, ఈ మార్కెట్ రేట్లకి ఎన్నో, వీటికి ఏంటి తేడా ఏంటి? ఇదే కందిపప్పు ఒక పక్కేమో రైతేమో గిట్టుబాటు ధరలేడు అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తీవ్ర ఇబ్బందుల్లో రైతాంగం ఉంది. వాళ్ళకి రేట్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఏమో 5000 కోట్ల రూపాయలు నిధి పెట్టి ఎక్కడన్నా రేటు తక్కువ ఉంటే ఆ రేటుకి రైతుకి డబ్బిచ్చి కొని అది ఆప్షన్ పెట్టి అమ్ముకుని ఆ నష్టం ఏదో ప్రభుత్వం భరించేటువంటి పరిస్థితి ఒక పక్కన ఉంది. అదేవిధంగా వినియోగదారుడు కొనుక్కునేవాడు వీటన్నింటినీ కూడా కొనలేక తినలేక పూర్తిగా ఒక పూట తిని తినక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. మరి వీళ్ళకి 200000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 1000 హెరిటేజ్ 10000 కోట్ల రూపాయలు అంటే 10 కోట్ల రూపాయలతో పెట్టినటువంటి హెరిటేజ్ 10000 కోట్ల రూపాయలకి వెళ్ళింది. ఈ ప్రియాపచ్చడి ఇది స్వగృహాలు 200 ఇక్కడ 280 రూపాయలు అంటే ఇది ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇట్లాగే దళారీలు కాబట్టి దళారీ వ్యవస్థ మీద ఒక కన్నేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హెరిటేజ్లో కానీ ఈ ప్రియాపత్రలు కానీ ఈ గొడవ ఏందో ఈ పేపర్లు వచ్చినాక నేను కూడా వెళ్ళి అసలు ఏంటని చెప్పి పరిశీలిస్తే నాకు ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి తెలిపి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి ఇంకా వినియోగదారులకు తక్కువ రేటుకి ఏ రకంగా అందించాలన్నది ప్రభుత్వం ఆలోచిస్తుంది.